కాకినాడ పట్టణంలో వేయి చేసి ఉన్న శ్రీ బాలాత్రి బిసుంధరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మమ్మల్ని అందరినీ కూడా రెండవసారి ధర్మకర్తల మండలిగా నియమించినటువంటి కాకినాడ నగర శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మేము 2 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్గా నేను, ధర్మకర్తలుగా మీరందరూ కూడా పని చేసి అనేక సేవా కార్యక్రమాలు, అనేక భక్తి కార్యక్రమాలు చేపట్టి గతంలో ఈ యొక్క అమ్మవారి నవరాత్రులను అత్యంత వైభవపేతంగా మనం జరపడం జరిగింది. కోవిడ్లో కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అలాగే దేవాదాయ శాఖ సూచనల మేరకు, ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇవన్నీ చక్కగా మనం క్యూ లైన్లు పాటించి భక్తులకు ప్రసాద వితరణ చేసి ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి రేపు నెలలో రాబో ఈ యొక్క నవరాత్రుల్ని అత్యంత వైభవప్రదంగా మేమందరం కూడా ఈవో గారు, అలాగే మా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం గారు, వారి పిల్లలు వారి యొక్క ఆధ్వర్యంలో, మా కమిటీ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, డీసీ గారు కూడా మన ఆలయానికి ఇచ్చేశారు, వారు కూడా త్వరలో కోఆర్డినేషన్ మీటింగ్ వేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి రేపు నవరాత్రులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించడం, దాని మీద మీటింగ్ కూడా వేస్తామని చెప్పారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు ఈ రకంగా అన్ని అవకాశాలను మాకు ఇస్తున్నటువంటి, సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి కాకినాడ నగర శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దంపతులకి, అలాగే ఎంపీ మేడం బంగారు గీతా విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా తరఫున, మా ఆలయ కమిటీ తరఫున తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ బాలాత్రి పరిషత్. ఓకే సార్. సూర్యారావుపేట కాకినాడ పట్టణంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయదృష్టితోను జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడినని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలవని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. కాకినాడ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ బాలత్రిపుర సుందర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజున శ్రీయుత కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం నూతన ధర్మకర్త మండల నియామక యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిరాడంబరంగా జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా ధర్మకర్తలందరూ కూడా ఉత్సాహవంతంగా చాలా వారి యొక్క స్నేహితులు బంధుమిత్రగణంతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో గతంలో వారికి పనిచేసిన విశేష అనుభవం ఉంది. అదేవిధంగా వారి యొక్క సూచనలు సలహాల మేరకు పూర్తిగా మేము ఇక్కడ వ్యవహరిస్తామని, అదేవిధంగా నిబంధనలు అనుగుణంగా కూడా ముందుకు పోతామని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ, మరొక మారు ఈ ధర్మకర్తల మండలి మా చైర్మన్ గారైనటువంటి శ్రీ పెద్ది రత్నాజీ గారికి, ఇతర ధర్మకర్తల మండలికి, మాకు మంచి టీంను అందించిన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
రాబో నవరాత్రుల్లో ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ యొక్క ఉత్సవాల నిర్వహణకు గాను ఒక వారం రోజుల లోపల మేము ఒక పెద్ద మీటింగ్ వేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యంగా వెళ్లకుండా వారు మేము కూడా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తామని మరి ఒక మారు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యువగారు ఒకసారి చూడండి.